కేంద్రం ఆమోదించిన వ్యవసాయ చట్టాలపైన వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పలు చోట్ల రైతులు తమ నిరసనలను వ్యక్తపరుస్తూనే ఉన్నారు. ఈ నిరసన సెగలు ప్రధానికి కూడా తాకాయి. రైతులు నిరసనలను విరమించాలని తమ ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉందని మోడీ చేతులు జోడించి మరీ రైతులను విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపైన టీవీ ఛానల్స్ అనేకం చర్చోపచర్చలు జరిపాయి. కొన్ని ఛానళ్ళు అయితే ఈ ఉదంతాన్ని మోడీకి రైతుల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం అంటూ సెలవిచ్చి తమ స్వామి భక్తిని చాటుకున్నాయి కూడాను. ఇదంతా బాగానే ఉంది. ప్రధాని విజ్ఞప్తిని రైతులు అంతగా నమ్మినట్టు కనిపించట్లేదు. దానికి కారణాలు కూడా లేకపోలేదు. మరి ఒక 3 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి. అవి పెద్ద రోడ్లు రద్దు చేసిన తొలినాళ్ళు. దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలు ఎన్నో ఇక్కట్లు పడుతున్నారు. 2,000 రూపాయల నోటు కోసం బారులు తీరి లైన్లలో అవస్థలు పడుతున్న రోజులవి. దేశంలోని నలుమూలల్లో విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. నగదు లభ్యత లేక రాష్ట్రాలు బ్యాంకులు కటకటలాడుతున్నాయి. ఇక్కడ సీన్ కట్ చేస్తే జపాన్ నుంచి విదేశీ పర్యటన ముగించుకొచ్చి మోడీ గారు గోవాలోని ఒక సభలో భావోద్వేగపూరితమైనటువంటి ఒక ప్రకటన చేశారు. నోట్ల రద్దు అనేది జాతికి మంచిదని, కొన్నాళ్ళు ఓపిక పట్టాలని, 6 నెలల్లో కనుక ఫలితాలు రాకుంటే తనను ఉరిదీయాలని తనదైన శైలిలో ప్రకటించారు. అంతే, బీజేపీకి వంత పాడే కొన్ని వర్గాలు, సోషల్ మీడియా సైన్యాలు నోట్ల రద్దుని ప్రశ్నించిన వారిని జాతి వ్యతిరేకులుగా, పాకిస్తానీ ఏజెంట్లుగా ఇలా పలు రకాలుగా దుర్భాషలకు దిగి లంకించుకున్నారు. 6 నెలలు గడిచాయి. అంతేకాదు, ఏళ్లకు ఏళ్ళు గడుస్తూనే ఉన్నాయి. పెద్ద నోట్ల రద్దు వల్ల పడిన మన ఆర్థిక వ్యవస్థ ఇంకా కోలుకోలేదు. పైపెచ్చు పెద్ద నోట్ల రద్దు పుణ్యమా అని అసంఘటిత రంగమైన మన వ్యవసాయ రంగం సైతం నగదు లభ్యత లేక ఎన్నో కష్టాలను అనుభవించింది. ఇప్పుడు మన భారతదేశంలో సరిగ్గా ఇటువంటి పరిణామాలే మళ్ళీ సంభవిస్తున్నాయి. కేంద్రం చేసిన ఒక చట్టానికి వ్యతిరేకంగా రైతులు నిరసనలను తెలుపుతున్నారు. ప్రధాని ఎంతో వినమ్రంగా చేతులు జోడించి చర్చలకు రావాలి అని విన్నవించారు. ఇంకేముంది, మళ్ళీ మోడీ జై హుజూర్ అని బాకా ఓదడం, సోషల్ మీడియాలో మోడీ సైన్యం నిరసనకారులను, వ్యవసాయ చట్టాలను ప్రశ్నించే వారిని జాతి ద్రోహులుగా, ఖలిస్తానీయులుగా, మావోయిస్టులుగా ఒక టారిండా ఇలా పలు రకాలుగా దూషణల పర్వానికి దిగుతూ లంకించుకుంటున్నారు. ఇటువంటి వింత పోకడలు, వికృత చేష్టలు మన దేశాన్ని ప్రగతి ప్రధాన పరుగులు పెట్టిస్తాయి అని వీరు గుడ్డిగా భావిస్తే కనుక ఓ ఆధునిక భారతమా, నీవు వర్ధిల్లుగాక. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అమరావతి 24/7 న్యూస్ యూట్యూబ్ ఛానల్.